మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏయ్ ఏంట్రా ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళదా? నిన్ను కలుద్దామని వచ్చానరా. నన్ను కలుద్దామని వచ్చావా? ఏంట్రా సంగతి? ఏయ్ ఎందుకురా డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదురా, అమ్మకు ఒంట్లో బాగాలేదురా. అదేంటి, మొన్న నేను ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉంది కదరా. సడన్ గా గుండె నొప్పి అంది. హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు యాంజియో చేయాలన్నారు, దానికి 16,000 కావాలంటరా. అక్కడ డబ్బులకి ఎక్కడికని వెళ్ళను? కొట్టానంటే దిమ్మ తిరిగిపోద్ది. ఎట్రారా రే, నేను వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయకపోతే ఇంటికి రావచ్చు కదా. నా దగ్గర లేకపోతే అన్నయ్య అడిగి ఇచ్చేవాడిని. పోనీ ఓ ఫోన్ అయినా చేయొచ్చు కదా, నేనే హాస్పిటల్కి వెళ్ళి కట్టేవాడిని. సర్లే, మా అన్నయ్య అకౌంట్లో ఏమని ఓ 15,000 ఇచ్చాడు, ఇదిగో తీసుకో. వద్దురా, అన్నయ్య అకౌంట్లో ఏమని ఇచ్చాడు అంటున్నావు కదా, పర్వాలేదు లేరా. ఒక్కటిస్తే మెడ తిరిగిపోద్ది, ముందు తీసుకో. ఒక నిమిషం. రెండు 200 తక్కువ అవుతున్నాయే. ఒరేయ్ వద్దురా, పర్వాలేదు లేరా. నోర్మై, ఒక్కటిస్తే మెడ తిరిగిపోతుంది. ఒక నిమిషం. ఏం శంకరయ్య, ఏం సంగతులు? ఏం సార్, మీరే చెప్పాలి. సిగరెట్లా మళ్ళీ తాగుతున్నావా? తాగదని చెప్పానా? నైట్ డ్యూటీ చేస్తున్నాను సార్, తాగకుండా ఉండలేకపోతున్నాను. సర్లే, ఇది చూడు, మనసు పెడితే దేనైనా చేయొచ్చు. అర్థమవుతుందా? అర్థమైంది సార్. 1, 2, 3, 4, 5, 310. ఓకే, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు, ఓ 10 రూపాయలు అయినా ఇవ్వండి. దేనికి, మళ్ళీ సిగరెట్లకా? తొందరగా మానాయి. ఓకే సార్. రై, ఇదిగోరా 1,000 రూపాయలు, ఈ 100 ఆటో కొంచు, వెళ్ళి అమ్మకు చూపించు. చాలా థ్యాంక్స్. రే, ఓవర్ బిల్డప్ సేవకురా, ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ అంట్రా. వెళ్ళి ముందు అమ్మకు చూపించు, వెళ్ళు. ఈ నెల శాలరీ రాగానే తిరిగి ఇచ్చేస్తానరా, నీ సహాయం మర్చిపోలేను. రై, డబ్బు ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది, దానికేంట అంత ఫీల్ అయిపోతున్నావు? నువ్వు వెళ్ళరా, ముందెళ్ళు. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేనేజర్ గారు వచ్చారా? ఆ వచ్చారు. ఒకసారి కలిసి వస్తాను. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం. రా రా రా, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు. టేక్ ఇట్ సార్. మన కస్టమర్ ఒక ఆయన 1 సంవత్సరం ఐటీ ఫైల్ చేశాడు, ఇప్పుడు హౌస్ లోన్ కావాలంటున్నాడు. పోయిన వారం వచ్చాడు ఆయనే కదా? అవును సార్. అది అప్పుడే కుదరదని చెప్పేశాం కదా సార్. పాపం సార్, ఆయన చాలా మంచివాళ్ళ ఉన్నాడు, లోన్ ఇవ్వండి సార్. చూడు సుబ్రహ్మణ్యం, మనకేవేమి డాక్యుమెంట్స్ అవసరమో అవన్నీ ఉంటేనే లోన్ ఇవ్వగలం, అంతేగాని మొహం చూసి జాలిపడి కాదు కదా. మరో పాయింట్, నువ్వు లోన్ ఇప్పించిన చాలా మంది ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టలేదు. ఆ లెదర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన ఇడియట్, వాడి పేరేంటి? సుభాష్ సార్. మీరు నా కోసం శాంక్షన్ చేసిన లోన్ సార్ అది, అందుకే అతని పేరు అంత బాగా గుర్తుపెట్టుకున్నా. నువ్వు ప్రపోజ్ చేసిన వాళ్ళ పేర్లే నీకు గుర్తుంటాయి. వాడే ఆ ఇడియట్టే 26 లక్షలు లోన్ తీసుకున్నాడు, ఇప్పటి వరకు ఒక ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. సార్, మనం మాత్రం అడగానే లోన్ ఇస్తున్నామా ఏంటి? ఫార్మాలిటీస్ అని తిప్పించుకున్నాం కదా, డబ్బిచ్చాక వాళ్ళు అలాగే తిప్పించుకుంటారు సార్. ఏమిటి సుబ్రహ్మణ్యం, నువ్వు అలా మాట్లాడతావేంటి? ముందు నువ్వు ఆఫీసర్గా మాట్లాడడం నేర్చుకో, సిన్సియర్గా ఉండడం నేర్చుకో. ముందు వెళ్ళి ఆ ఇడియట్ దగ్గర డబ్బు కట్టించి ఏర్పాటు చేయి, వెళ్ళు. సార్, మిమ్మల్ని కలిశాక నేను వెళ్ళి చేసే మొదటి పని అదే. అయినా అతను ఎక్కడికి పోతాడు సార్? అది సరే సార్, నాకు 15,000 ఇవ్వండి, రేపిస్తాను. 15,000? ఎందుకయ్యా? మరేం లేదు సార్, మా అన్నయ్య 15,000 ఇచ్చి తన అకౌంట్లో వేయమన్నాడు. ఇస్తే? సడన్ గా మా ఫ్రెండ్ వచ్చి వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదు అన్నాడు, మనసు విలువల్లాడిపోయింది సార్, అది వాడికి ఇచ్చాను. మీరు ఇవ్వండి సార్, రేపిచ్చేస్తాను. ఇంత సడన్ గా అడిగితే 15,000 నేను ఎక్కడి నుంచి తేనయ్యా? పరాయి వాళ్ళ ప్రసాదం నూనెవేద్యం పెట్టడం కాదు, నువ్వు తెచ్చింది పెట్టడం నేర్చుకో, లేకపోతే దండం పెట్టి నా వల్ల ఏమీ కాదని వెళ్ళిపో. చూడు, నీకు పెళ్లి చేస్తే గాని బాధ్యత తెలియదయ్యా. అవును, మీ ఇంట్లో నీకు పెళ్లి చేయాలని ఆలోచించటం లేదా? భలేవారే సార్, ఆలోచించకపోవడం ఏంటి, మా అమ్మ వదిన కలిసి ఎంతమంది పెళ్లి కూతుర్లను చూస్తున్నారో. అదేంటయ్యా, అంత వెతికినా నీకు పెళ్లి కూతురు దొరకటం లేదా? నీకేం తక్కువయ్యా, బ్యాంకు ఉద్యోగం, నా అంత అందగాడివి, చేతి నిండా డబ్బు, మంచివాడివి, నీకు అమ్మాయి దొరకలేదంటే నేను నమ్మను. అమ్మాయిలు దొరుకుతూనే ఉన్నారు సార్, అసలు ప్రాబ్లం ఏంటంటే. ఏమండోయ్, నేను చెప్పేది వినపడుతుందా? వినపడుతుంది, చెప్పవే. మంచి వాళ్ళు, తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నాడు, 4 అమ్మాయిలు, ఈ అమ్మాయే పెద్ద అమ్మాయి, లక్షణంగా ఉంది, మనం ఆశించిన దానికన్నా ఎక్కువే ఇస్తారు, సుబ్రహ్మణ్యానికి మంచి ఈడు జోడుగా ఉంటుంది. ఆమె మా వదిన సార్. ఓహో, గారా, కానీ మా అమ్మాయి ఉంటుందో తెలుసా? మీ అమ్మగారు ఏమంటారు? ఈ సంబంధం మనకొద్దురా, వాళ్ళు ఎంత ఇచ్చినా అవసరం లేదు. ఆ ముసలైన హరి అన్నాడనుకో, ఆ తర్వాత వీడే కదా, ఆ ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్ళు చేయాల్సింది, 4 కన్నది ఆయన.
వీడెందుకు బాధ్యతలు మొయ్యాలి? అందుకే ఆ అమ్మాయి మనకు వద్దురా. ఓహో సరేనయ్యా, మీ వదిని చూసిన సంబంధం మీ అమ్మగారికి నచ్చలేదు. అలాంటప్పుడు మీ అమ్మగారే ఓ మంచి సంబంధం చూడొచ్చుగా. అది జరిగింది సార్. ఆహా చెప్పు మరి. చూడరా, పెళ్లి కూతురు నాన్న చైతన్యపురిలో చైతన్య కాలేజీలో పెద్ద పోస్టులో ఉన్నాడు. తల్లి చనిపోయింది, ముగ్గురు అబ్బాయిల తర్వాత అమ్మాయి గారాబంగా పెంచారు. అమ్మాయికి పెళ్లి చేశాక అబ్బాయిలు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఏమంటావురా? ఆ బాగుందిలేండి, అమ్మ లేనేలేదు, తండ్రి వయసైపోయిన ఆయన, ముగ్గురు అన్నదమ్ముల మధ్య పెరిగింది. గారాబం తప్ప సెంటిమెంట్స్ ఏముంటాయి? ఈరోజు అన్నలు ప్రేమగా ఉండొచ్చు, వాళ్ళకి పెళ్లిళ్ళై సంసారాలు ఏర్పడితే వీళ్ళని అస్సలు పట్టించుకునే పట్టించుకోరు. అన్నీ మనమే చూసుకోవాలి. ఒక్కతే కూతురు ఇష్టరాజ్యంగా పెరుగుంటుంది. ఆవిడొస్తే మీరు నేను శత్రువుల్లా కనబడతాం. అందుకే ఈ సంబంధం వద్దు. మా అమ్మకి నచ్చిన అమ్మాయి మా వదినకి నచ్చదు, మా వదినకి నచ్చిన అమ్మాయి మా అమ్మకి నచ్చదు, నాకు సంబంధం కుదరదు. అందుకే సార్, మా చెల్లెలు పెళ్ళయ్యేంత వరకు నా పెళ్లి గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నాను. అలాంటప్పుడు మీ చెల్లై పెళ్లి చేసేయచ్చుగా. అందులో కూడా ఓ ప్రాబ్లం ఉంది సార్. అందులో కూడా ప్రాబ్లం ఉందా? చెప్పు చెప్పు. మా చెల్లెలు ఏమంటుందంటే, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దమ్మా, పెద్దోదని ఎప్పుడు సీరియస్ గా ఉంటుంది, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి రిజర్వ్డ్ గా ఉంటుంది. నా కాబోయే రెండో వదిన అలా ఉంటే కుదరదు. నాతో సరదాగా ఉండాలి, ఫ్రెండ్ లా కలిసిపోవాలి. ఆమెతో ఒక రెండేళ్లు హ్యాపీగా ఎంజాయ్ చేసి అప్పుడు గాని ఇల్లు వదిలి వెళ్ళను. నువ్వు చెప్పింది వింటుంటే పిచ్చి కుదిరితే గాని పెళ్లి జరగదు, పెళ్లి జరిగితే గాని పిచ్చి కుదరదు అన్నట్టుగా ఉంది. ఇలా అయితే ఈ జన్మలో నీ పెళ్లి జరగదు, లాభం లేదు. నీకు అమ్మాయిని నేనే చూడాలి. మా ఫ్రెండ్ కూతురుంది, చదువుకుంది, తెలివైంది, మంచిది. నెక్స్ట్ వీక్ వెళ్ళి చూసొద్దామా? సార్ అవేం వద్దు. అసలు మన దేశంలో 40 దాటిన మగవాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకు వస్తుంది? వయసుకు మించి తినడం వల్ల కాదు సార్, పెళ్ళిడు రాగానే పెళ్లి చూపులని ఇల్లు తిరిగి అక్కడ పెట్టే బజ్జీలు, బంగాళదుంప కూరలు, పూరీలు ఇవన్నీ తిని చివరికి ఫోన్ కూడా చేయకుండా వేరే మంచి అమ్మాయి దొరకగానే జంప్ అయిపోతే, ఇంతంత రేట్లలో అంతంత ఖర్చు చేసి కష్టపడిన తలలో శాపాలు తగిలితే అవి గ్యాస్ట్రిక్ ట్రబుల్గా వేధిస్తూ ఉంటాయి. అందుకే సార్ నేను ఆ పిల్లలను చూసే పనే పెట్టుకోలేదు. మరి నీకు ఎలా 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 పెళ్ళి అవుతుందయ్యా? ఓ పంచి, ఒక అమ్మాయిని చూసి ప్రేమించేసే. ప్రేమ కష్టం సార్. మీ రోజుల్లో అయితే ప్రేమకు ఓ పార్కు, ఓ మూర పూలైతే చాలు. కానీ ఈ రోజుల్లో ప్రేమ చాలా కాస్ట్లీ అఫైర్ సార్. ఓ సెల్ ఫోన్ కొనివ్వాలి, దానికి సిమ్ కొనివ్వాలి, మళ్ళీ రీఛార్జ్ చేయించాలి, మిస్డ్ కాల్కి ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వాలి, మంత్లీ 2 times ఐమాక్స్ సినిమా, సినిమా బాగోపోతే తిట్లు పడాలి, ఐస్ క్రీమ్ పార్లర్లు, కాఫీ షాపులు, షాపింగ్ మాల్స్ ఇవన్నీ మన వల్ల కాదు సార్. అంతేకాదు సార్, లవ్కి హెల్ప్ చేసేది కూడా ఫ్రెండ్సే. కానీ పెళ్ళి అవగానే అమ్మాయి పెట్టే ఫస్ట్ కండిషన్ ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. దానికి ఒక రీజన్ ఉంది సార్, ఎందుకంటే వాళ్ళ దొంగ పనులన్నిటికీ సాక్ష్యం వీడే కదా. కానీ ఫ్రెండ్షిప్పే ప్రాణం అనుకునే నాకు ఈ లవ్ గివ్ కుదరదు సార్. నేను మాత్రం ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకునే అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఏమయ్యా సుబ్రహ్మణ్యం ఇంత డీటెయిల్గా చెప్తున్నావు? నువ్వు ఎవరైనా ఇద్దరు లవర్స్ని కలిపావా, లేకపోతే ఏదైనా ప్రేమ వివాహం చేసావా? హలో, నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడండి. చూపు చూపు చూపు. ఏం లేదు సార్, ఫస్ట్ ఒక జంటను కలిపాను, అంతే. సుబ్రహ్మణ్యం మంచి హ్యాండ్రా బాబు అని క్యూ కట్టారు. నమ్మి వచ్చిన వాళ్ళని కాదనలేం కదా సార్, అందుకే హెల్ప్ చేస్తున్నా. ప్రేమించడం ఈజీనే సార్, కానీ అదే ప్రేమికురాలు మెయింటైన్ చేయడం చాలా కష్టం సార్. అందుకే ఆ రూట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళని కుదర్చద్దంటావు, నాలాంటి వాడు వాలంటరీగా చూస్తానంటే వద్దంటావు. మరి నీ పెళ్ళి ఎలాగయ్యా అయ్యేది? అవుతుంది సార్, నాకంటూ ఎక్కడో దగ్గర ఓ ఫిగర్ పుట్టే ఉంటుంది, తిన్నగా నన్ను వెతుక్కుంటూ వస్తుంది.
అజిష్ట తగిలేటట్టుంది. పద మా వెళ్దాం రా. సడన్ బ్రేక్ చేస్తున్నావు? రేయ్ బుద్ధి లేదు నీకు, పిల్లలు వెళ్తున్నారు కనబడలేదా? వచ్చి గుద్దేయడమనా? రేయ్ దిగరా, ముందుగో నేను రావడం ఏంట్రా? ముందు బండి, నేను బండి తీయాలా. రేయ్ రారా రారా, నా బండికి డ్యామేజ్ అయింది, దిగో. ఏయ్ ముందు నువ్వు బండి తీసుకెళ్ళరా, లేకపోతే నువ్వు డ్యామేజ్ అవుతావు. తప్పు చేసింది కాక ఇంకా దబాయిస్తావేంట్రా? బండికి బండికి 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. రూల్స్ తెలీదా? రూల్స్ తెలియకుండా గుద్దింది నువ్వు. ఆహా వచ్చాడండి రూల్స్ మాస్టర్. టేబుల్ పట్టుకుని బండి నడుతారా? మూసుకొని పోరా. ఈ బండి ఎవరిదో తెలుసా? రేయ్ బండి ఎవరిదైతే నాకేంట్రా? గుద్దింది నువ్వు, ముందు దిగరా. బండి దిగో. దిగండ్రా. ఏం చేస్తావు? రారా అంటుంటే నీ దిగో దిగో. చెయ్యి తీరా. ఏంట్రా చెయ్యి తీసేది? ఇక్కడ చూడు, డేంజర్ లైట్ పగిలింది. మర్యాదగా బండి బాగు చేయించాడు. తప్పు చేసింది నువ్వు, నేనెందుకు బాగు చేయించాలరా? ఏమండి వాడు గొడ చేస్తున్నాడు, 100 200 ఇచ్చి బండి తీయించండి. నువ్వు మాట్లాడకుండా కూర్చో, తప్పు మనది, అందుకే బండిలో కూర్చున్నాను. నేను కిందికి దిగితే సమస్య పెద్దదవుతుంది. మాట్లాడకుండా సినిమా చూడు. ఉండు, నేను వెళ్ళి ఏదో అడిగేసి వస్తా. ఆగు, కదలకుండా కూర్చోమన్నానా? ఆ ఏంటండి, మీకు ఎప్పుడు నైట్ డ్యూటీ లేనా? అవునండి, ఎప్పుడు నైట్ డ్యూటీ లే. సరే ఈ 100 రూపాయలు తీసుకొని బాగు చేయించుకో. ఏంటో బాగు చేయించుకునేది? డై బొత్తురా, అనవసరంగా చేయి చేసుకోవద్దు. ఏంటో అరుస్తావు, మర్యాదగా నా బండి రిపేర్ చేయించాడు. సరే పద. ఏంటి బండి పక్కన పెట్టొద్దా? సరే వెళ్ళు. నాతోనే పెట్టుకుంటావురా ఈ సంగతి? చూస్తానురా బండి ఎలా తీసుకెళ్తావో.
Right.